हेलो एव्रीवन इप्पुडु मनं स्टार फॉर्मेशन अन्नदि एला जरिगिंदन्नदि ई क्लास लो तेलुसुकुंदां। ओके लास्ट क्लास लो नेनु मीकु चेप्पानु गैलेक्सीस लोनि बिलियन्स आफ् स्टार्स अन्नवि उंटायि अनि चेप्पि। ईवन मन गैलेक्सी लो कूडा 100 टू 400 बिलियन स्टार्स अन्नवि उंटायि। ओके अयिते मरि असलु स्टार अन्नदि याक्चुअल गा एला फॉर्म अयिंदि? स्टार अन्नदि ओक सिंगल स्टेज लो फॉर्म अयिंदि कादु। ओके స్టార్ సేమ్ మనం ఎలా అయితే చిన్నప్పుడు ఒక చిన్న కిడ్ నుంచి ఇంత పెద్ద అడల్ట్ అడల్ట్ నుంచి మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఎలా అయితే వెళ్తామో అదేవిధంగా స్టార్ అన్నది కూడా దాని బర్త్ నుంచి అది మళ్ళీ డెత్ స్టేజ్ వరకు ట్రావెలింగ్ అనేది చేస్తుందన్నమాట। సో ఫస్ట్ స్టేజ్ ఏదైతే స్టార్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటారు? నెబ్యులా। ఓకే నెబ్యులా అంటే ఏంటి అంటే అది ఒక క్లౌడ్స్ ఆఫ్ గ్యాసెస్ టైప్ అన్నమాట। యూనివర్స్ ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఎక్స్పాండ్ అయ్యిందో అప్పుడు కొన్ని అంటే గ్రాడ్యువల్ గా విత్ టైం అది కండెన్స్ అవడం మొదలు పెట్టింది అని చెప్పాను, అంటే కూల్ అవడం అన్నమాట। అప్పుడు మ్యాటర్ అంతా కూడా దగ్గరికి కండెన్స్ అవడం మొదలు పెట్టింది అన్నమాట। ఓకే అయితే దేని వల్ల అంతా? గ్రావిటేషనల్ పుల్ వల్ల దగ్గరికి రావడం అన్నది, సరేనా? అలా దగ్గరగా ఏదైతే క్లమ్స్ గా ఫామ్ అయ్యాయో ఆ నెబ్యులాలో ఫామ్ అయిన డస్ట్ అదంతా దగ్గరికి అట్రాక్ట్ అయ్యి దగ్గరగా బైండ్ అయ్యి మనకి స్టార్స్ లాగా ఫామ్ అయింది। ఫస్ట్ స్టేజ్ ఏంటి? నెబ్యులా అన్నమాట, అంటే బర్త్ అన్నమాట। స్టార్ తాలూకా బర్త్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది నెబ్యులా। ఆ దగ్గర నుంచి అది వేరే వేరే స్టెప్స్కి వస్తుంది, అది ప్రోటోస్టార్, ట్యూటోరీ స్టార్, మెయిన్ సీక్వెన్స్ స్టార్। మెయిన్ సీక్వెన్స్ స్టార్ అంటే ఇప్పుడు మన సన్ ఏదైతే స్టేజ్ ఉందో అది, ఓకేనా? దాని తర్వాత అది రెడ్ డ్వార్ఫ్గా వెళ్తుంది। రెడ్ డ్వార్ఫ్ వెళ్ళడం అని కాదు, అన్ని స్టార్స్ రెడ్ డ్వార్ఫ్గా వెళ్తాయని మనం చెప్పలేము। ఓకే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్లా చెప్తాను। దాని తర్వాత మెయిన్ సీక్వెన్స్ స్టార్ తర్వాత అది అయితే రెడ్ జెయింట్గా అవ్వచ్చు, లేకపోతే రెడ్ సూపర్ జెయింట్గా అవ్వచ్చు। ఓకే దాని తర్వాత అది సూపర్ నోవాగా అవుతుంది, దాని తర్వాత వైట్ డ్వార్ఫ్గా అయిపోతుంది। అంటే ఇంకా వైట్ డ్వార్ఫ్ ఆ స్టేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఎండ్ అనమాట। అయితే ఇక్కడ చూసారా, నేను మీకు మధ్యలోని డాష్ పెట్టాను, రెడ్ జెయింట్ లేదా రెడ్ సూపర్ జెయింట్ అంటే ఏంటి? అది స్టార్ తలక సైజ్ బట్టి అనమాట। చిన్న స్టార్స్ అనుకోండి రెడ్ జెయింట్గా అవుతాయి, అదే బాగా పెద్ద స్టార్స్ అనుకోండి, సైజ్ పెద్దదనుకోండి, అప్పుడు అవి రెడ్ సూపర్ జెయింట్గా కూడా మారుతాయి। దాని తర్వాత వైట్ డ్వార్ఫ్ అంటే మళ్ళీ సేమ్, చిన్న స్టార్ అనుకోండి వైట్ డ్వార్ఫ్గా ఎండ్ అయిపోతుంది దాని లైఫ్, లేదనుకోండి కొంచెం పెద్ద స్టార్ అనుకోండి అది న్యూట్రన్ స్టార్గా మారుతుంది, దాని తర్వాత అది బ్లాక్ హోల్లోకి ష్రింక్ అయిపోతుంది, ఓకేనా? ఆ విధంగా ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఏ స్టేజెస్లో ఏం చేంజెస్ వచ్చి లాస్ట్ ఏ స్టేజ్కి వెళ్తుంది అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం। ఫస్ట్ చూడండి, నెబ్యులా అంటే ఏంటి? ఒక స్టార్ తాలూకా బర్త్ ప్లేస్, అంటే అక్కడ స్టార్ అన్నది బర్త్ అవుతుంది అనమాట, ఓకే ఫామ్ అవుతుంది, ఫార్మేషన్ అన్నది అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి నెబ్యులా దగ్గర। దాని తర్వాత ఏంటి? ప్రోటోస్టార్ అంటే ఇక్కడ యాక్చువల్గా స్టార్ ఉంది, స్టార్లో మనకి లైట్ రావడం కానీ ఆ ఏదైతే బ్రైట్నెస్ వస్తుందో అవంతా కారణం ఏంటి అంటే అందులో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల అనమాట। ఓకే కాకపోతే ఈ ప్రోటోస్టార్ అన్న స్టేజ్లో ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు। అయితే అసలు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే హైడ్రోజన్ యాటమ్స్ అన్నవి కంబైన్ అవుతాయి అనమాట, కంబైన్ ఏమవుతాయి? హీలియం యాటమ్స్గా మారుతాయి। ఎప్పుడైతే హైడ్రోజన్ యాటమ్స్ కంబైన్ అయ్యి హీలియంగా మారుతుందో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్, అండ్ ఏమవుతుంది ప్రాసెస్లోని అంటే ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతుంది, ఓకేనా? ఆ ఎనర్జీనే మన స్టార్ ఫార్మేషన్లో మనకి బ్రైట్నెస్ కానీ దీని అంతటికి కారణం ఏంటి అంటే ఆ ఫ్యూజన్ రియాక్షన్ జరగడం వల్ల అటునుంచి వచ్చిన ఎనర్జీనే, ఓకేనా? ఆ స్టేజ్లో ఇంకా మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ ప్రోటోస్టార్ దగ్గర। అంటే దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనకి? ట్యూటోరీ స్టార్. ఈ ట్యూటోరీ అనేది ఎందుకు పెట్టారు అంటే ఫస్ట్ స్టార్ ఏదైతే అంటే ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది, మళ్ళీ ఒక్క బుక్లో ఏం చెప్తారంటే టారస్ అన్న కాన్స్టిలేషన్లో ఉన్న ఫస్ట్ స్టార్ కనుక్కున్నారు దాని పేరు పెట్టారు అని చెప్తారు, కొందరు ఏం చెప్తారంటే టారస్ అనే కాన్స్టిలేషన్లో ఒక ఆది స్టారు దాని దగ్గరలో ఉన్న స్టారు దాని పేరు పెట్టారు అలా చెప్తారు, అంటే ఫస్ట్ స్టార్ ఏదైతే కనుక్కున్నారు ఈ స్టేజ్లో ఉన్నది దానికి అలా పెట్టారు। సో ట్యూటోరీ స్టార్ అన్నది ఆ టారస్ అనే కాన్స్టిలేషన్ దగ్గర నుంచి వచ్చిన పేరు అనమాట। నెక్స్ట్ ఇదేంటి? వెరీ యంగ్ స్టార్ అంటే ఏంటి? ఇందాక స్టార్ దాంట్లో ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవ్వలేదు అన్నాను కదా, దాని తర్వాత స్టేజ్ ఇది ట్యూటోరీ స్టార్ అన్న దాంట్లోని దిస్ ఇస్ ఏ వెరీ యంగ్ స్టార్, ఓకే? నెక్స్ట్ ఈ వెరీ యంగ్ స్టార్ అన్నది కూడా ఎలా అంటే మనకి ఇందాక ఏదైతే స్టార్ట్ అవ్వలేదు అన్నానో దానికి మెయిన్ స్టార్కి మధ్య ఇంటర్మీడియట్ స్టార్ అన్న టైప్ అనమాట। నెక్స్ట్ మెయిన్ సీక్వెన్స్ స్టార్, ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్న సన్ ఏదైతే ఉందో దాని బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఈ విధంగానే ఉంటాయి స్టార్స్ అన్ని, మెయిన్ సీక్వెన్స్ స్టార్స్ అంటే ఏంటి? ఫుల్ ఎనర్జీతో ఉంటాయి అన్నమాట అవి, ఓకే?
ఫుల్ ఫామ్లో ఉండి ఫుల్గా ఫ్యూజన్ అనేది బాగా జరుగుతూ బాగా ఎనర్జీని ఎమిట్ చేస్తూ బాగా లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయన్నమాట. వాటిని మెయిన్ సీక్వెన్స్ స్టార్ అనేది అంటాం. అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది చాలా ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది స్టార్స్లోని. నెక్స్ట్ 90% ఆఫ్ ద స్టార్స్ ఆర్ మెయిన్ సీక్వెన్స్ స్టార్స్. అంటే మనం ఏవైతే ఇప్పుడు స్కైలో చూస్తున్నామని యూనివర్స్లో ఏవైతే స్టార్స్ ఉన్నాయో అందులో 90% ఆఫ్ ద స్టార్స్ ఏంటి మనకి మెయిన్ సీక్వెన్స్ స్టార్స్. నెక్స్ట్ చూడండి, అవర్ సన్ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ సీక్వెన్స్ స్టార్ యాజ్ ఐ డిస్కస్డ్ విత్ యూ. నెక్స్ట్ ఈ స్టార్ ఏమవ్వచ్చు, ఇప్పుడు ఈ మెయిన్ సీక్వెన్స్ స్టార్ ఏదైతే ఉందో అది కొన్ని రోజులకి డ్వార్ఫ్గా కూడా అయిపోవచ్చు అనమాట. అయితే డ్వార్ఫ్, రెడ్ డ్వార్ఫ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైతే బ్రైట్నెస్ ఉందో ఆ బ్రైట్నెస్ తగ్గిపోతుంది, ఏదైతే షైన్ ఇప్పుడు మనకు కనిపిస్తుందో అదంతా కూడా పోతుంది, ఫెయింట్ అయిపోతుంది అనమాట. కొన్ని రోజులకి అది కనపడదు, అంటే డైరెక్ట్గా మన కళ్ళతో చూస్తే మనకు అది ఇంకా స్టార్ అనేది కనపడదు అనమాట. ఓకే, అయితే ఇలాంటిది ఏదైనా రెడ్ డ్వార్ఫ్ అనేది మనకు దగ్గరలో ఉందా ఏంటి అంటే ప్రాక్సిమా సెంచురీ. ఇది ఏంటి, ఈ స్టార్ మన సన్కి చాలా దగ్గరగా ఉన్న స్టార్ అనమాట. ఓకే, మీకు ఇలా కూడా ఆప్షన్స్లోనే అడగచ్చు. సో తెలుసుకోండి, ఇది ప్రాక్సిమా సెంచురీ అన్నది ఏంటి, నియరెస్ట్ స్టార్ టు ద సన్. మనకి ఇప్పుడు ఏంటి జస్ట్ ఒక బిట్ టైప్లోని బ్లాంక్స్ టైప్లోని ఇవ్వరు, కానీ మనకి ఇచ్చే క్వశ్చన్స్లోని ఎలా ఎప్పుడైతే 4 ఆప్షన్స్ ఇస్తారో అందులో ఇది ఒక ఆప్షన్ రావచ్చు. మనకి తెలిస్తేనే ఆ ఆప్షన్ కరెక్ట్ పెడితేనే మొత్తం ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి వర్డ్స్ అన్నవి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాక్సిమా సెంచురీ అనేది ఏంటి, నియరెస్ట్ స్టార్ టు ద సన్. అండ్ వాట్ ఇట్ ఈస్, ఇట్ ఈజ్ ఎ రెడ్ డ్వార్ఫ్. అంటే ఏంటి, దాన్ని తాలూక బ్రైట్నెస్ కానీ అవంతా కూడా ఇప్పుడు తగ్గిపోయింది, మనం డైరెక్ట్గా కళ్ళతో అవి చూడలేము. ఓకే, నెక్స్ట్ ఈ ఫుల్ మెయిన్ సీక్వెన్స్ స్టార్ నుంచి నెక్స్ట్ వెళ్ళే స్టేజ్ ఏంటి అంటే రెడ్ జెయింట్ అండ్ రెడ్ సూపర్ జెయింట్. ఏదైతే స్మాల్ స్టార్స్ ఉంటాయో అవి రెడ్ జెయింట్తో ఆగిపోతాయి, ఏవైతే పెద్ద స్టార్స్ ఉంటాయో అవి రెడ్ జెయింట్ అయ్యి దాని తర్వాత రెడ్ సూపర్ జెయింట్గా కూడా అవుతాయి అన్నమాట. అయితే ఈ రెడ్ జెయింట్ స్టార్స్ ఎలా ఉంటాయంట, సన్ ఇప్పుడున్న సైజ్ కంటే 10 or 100 times, అంటే 10 నుంచి 100 వరకు ఎంతైనా తీసుకోండి, అంత పెద్దగా ఉంటాయంట మన సన్ కంటే. ఓకేనా, సైజ్ అయితే పెద్దగా ఉంటుంది అండ్ టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సైజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, దాన్ని టెంపరేచర్ అయితే తగ్గిపోతుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఇది వేరే ఏదో స్టార్ కాదు, ఏదైతే మెయిన్ సీక్వెన్స్గా ఉందో ఆ స్టార్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి రెడ్ జెయింట్గా అవుతుంది. అంటే ఏంటి, పెద్దగా అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, దాని టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే డిస్టెన్స్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, ఇంకా అక్కడ టెంపరేచర్ అనేది తగ్గుతుందనే కదా. టెంపరేచర్ తగ్గుతుంది కానీ దాని బ్రైట్నెస్ మాత్రం తగ్గలేదంట, బ్రైట్నెస్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సన్ కన్నా. సో అంటే ముందున్న స్టార్ కన్నా దీని బ్రైట్నెస్ ఎక్కువే ఉంటుంది, టెంపరేచర్ మాత్రం తక్కువ ఉంటుంది. ఎందుకు టెంపరేచర్ తక్కువ అవుతుంది అంటే హీట్ అన్నది తగ్గుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ అది రెడ్ జెయింట్ స్టేజ్. ఇదేంటి, చిన్న చిన్న స్టార్స్ రెడ్ జెయింట్గా వచ్చి ఆగిపోతాయి, కాకపోతే ఇంకా పెద్దవి ఏంటి, అవి ఇంకా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, లోపల నుంచి ఇంకా ఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఆ అవుటర్ లేయర్స్ అనేవి ఇంకా 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 ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కాబట్టి అది ఏమవుతుంది, రెడ్ సూపర్ జెయింట్గా కూడా అవి మారుతాయి అనమాట. ఇది యాక్చువల్గా ఎప్పుడు వస్తుంది అంటే మెయిన్ సీక్వెన్స్ స్టార్ నుంచి ఈ పొజిషన్కి ఎప్పుడు వస్తుంది అంటే లోపల ఉన్న ఫ్యూయల్ ఏదైతే ఉందో, అంటే ఏంటి ఫ్యూజన్ అంటే నాకు ఏం చెప్పాను, హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియంగా మారాలన్నాను కదా, ఎప్పుడైతే అందులో హైడ్రోజన్ ఉంటే కదా హీలియంగా మారుతుంది, అక్కడ హైడ్రోజన్ని ఫ్యూయల్ అనుకుందాం. ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది కంప్లీట్ అయిపోతుందో, అంటే ఇంకా అయిపో వస్తుందో, ఆ టైంకి మెయిన్ సీక్వెన్స్ స్టార్ నుంచి మనకి రెడ్ జెయింట్ ఆర్ రెడ్ సూపర్ జెయింట్గా మారుతాయి అన్నమాట. ఓకే, అది రెడ్ జెయింట్గా మారుతుందా రెడ్ సూపర్ జెయింట్గా మారుతుందా అన్నది అక్కడ ఇంకా ఎంత హైడ్రోజన్ ఉన్నది ఎంత ఫ్యూజన్ జరుగుతుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ప్లానటరీ నెబ్యులా. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే స్టార్ నేను చెప్పాను కదా సన్ కానీ ఏదైనా తీసుకోండి, ఏదైతే స్టార్ అందులో ఉన్న హైడ్రోజన్ అదంతా అయిపోయిన తర్వాత అది ఎప్పుడైతే ఇంకా డెత్ స్టేజ్కి వచ్చేస్తుందో, దాంట్లో మిగిలి ఉన్న డస్ట్ ఇంకేవైతే గ్యాసెస్ అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయో అవుటర్ లేయర్లోని, అవి ప్లానటరీ నెబ్యులా. ఇక్కడ ప్లానెట్స్కి ఏం సంబంధం లేదు, ప్లానటరీ అనే వర్డ్ వచ్చింది కదా అని ప్లానెట్కి లింక్ చేసుకోవద్దు, ప్లానెట్స్కి వీటికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్లానటరీ నెబ్యులా అంటే ఒక స్టార్ తాలూకా అవుటర్ లేయర్లో ఉన్న గ్యాస్ అండ్ డస్ట్. ఓకే, దీనికి మన ప్లానెట్స్తో ఆ వర్డ్ కంప్లీట్గా డిఫరెంట్, వీటికి వాటికి ఏం సంబంధం లేదు. ప్లానటరీ నెబ్యులా అంటే ఏంటి, ఒక స్టార్ తరకు అవుటర్ లేయర్లో ఉన్న గ్యాస్ ఆర్ డస్ట్, అది ఎప్పుడు ఎప్పుడైతే ఒక స్టార్ నెబ్యులా నుంచి రెడ్ జెయింట్ నుంచి వైట్ డ్వార్ఫ్గా మారిపోతుందో, అలా చేంజ్ అవుతున్నప్పుడు మిగిలి ఉన్న డస్ట్ అండ్ అవి అనమాట. అయితే మన సన్ కూడా ఒక స్టారే కదా, అది ఇప్పుడు మెయిన్ సీక్వెన్స్లో ఉంది, మరి అది కూడా రేపు పొద్దున్న వైట్ డ్వార్ఫ్గా మారిపోతుంది కదా, అలా మారిపోతున్నప్పుడు మంది కూడా పెద్దగా జెయింట్గా అవుతుంది కదా, సైజ్ పెరుగుతా వెళ్తుంది కదా, ఎంతవరకు వచ్చేస్తుంది అంటే దాని అవుటర్ లేయర్ మన వీనస్ వరకు వస్తుందంట. అర్థమైందా, మన మెర్క్యూరీ అవన్నీ దాటుకుని ఎక్కడి వరకు వచ్చేస్తుంది, వీనస్ వరకు కూడా వచ్చేస్తుంది అంట అప్పుడు అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్ అన్నది.
ఆ తర్వాత ఏమవుతుంది, మన సన్ కూడా కొలాప్స్ అయిపోయి ఇంకా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ నోవా. నోవా అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను, సన్లోనున్న సన్ సారీ స్టార్, ఏదైనా ఒక స్టార్లో ఉన్న ఫ్యూయల్ అంటే దాని హైడ్రోజన్ అంతా అయిపోయింది, సో ఇంకా ఫ్యూజన్ అన్నది జరగట్లేదు, అది ఇంకలాగా వైట్ డ్వార్ఫ్గా మారిపోయింది అనుకుందాం. ఓకే, అంటే ఇంకా అందులో హీట్ అదేం లేదు, లైట్ ఏమి లేదు, ఏమి లేదు. అలాంటి టైంలో దాని పక్కగా ఇంకా ఏదన్నా వేరే స్టార్ వస్తే, ఓకే, ఇవన్నీ ట్రావెల్ చేస్తూనే ఉంటాయి కదా, యూనివర్స్లో ఉన్న ప్రతీది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందంటే యూనివర్స్లో ఉన్న ప్రతీది కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది, ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే రెండు స్టార్స్ దగ్గరగా వచ్చాయో, ఓకే, ఇది వైట్ డ్వార్ఫ్గా మారిపోతుంది, దీంట్లో ఇంకా హైడ్రోజన్ అన్నది లేదు, ఇది మాత్రం యాక్టివ్గా ఉన్న స్టార్, దీంట్లో హైడ్రోజన్ అన్నది ఉన్నాయి. అప్పుడు ఈ స్టార్ ఏం చేస్తుంది, ఈ స్టార్ తర్వాత అవుటర్ లేయర్లో ఉన్న హైడ్రోజన్ని తీసుకుంటుంది ఇది, ఓకేనా, ఇది పుల్ చేసుకుంటుంది. అంటే ఈ డెడ్ అయిపోతున్న స్టార్కి కరెక్ట్గా ఈ లైఫ్ ఉన్న స్టార్ వచ్చి హైడ్రోజన్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇది కూడా మళ్ళీ బ్రైట్ అవ్వడం అన్నది మొదలు పెడుతుంది అన్నమాట. ఇందులో మళ్ళీ ఫ్యూజన్ జరిగి మళ్ళీ హైడ్రోజన్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ హీలియంగా మారుతూ ఉంటే మళ్ళీ హీట్ ప్రొడ్యూస్ అయ్యింది, మళ్ళీ బ్రైట్ అవ్వడం అనేది మొదలు పెడుతుంది. అంటే మళ్ళీ న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలైంది, మళ్ళీ స్టార్ షైన్ అవ్వడం మొదలుపెట్టింది. అలా అయిన స్టార్ని ఏమంటాం మనం, నోవా అని అంటాం. ఓకే, అర్థమైంది కదా, రెండు స్టార్స్ ఉన్నాయి, ఇది ఆల్మోస్ట్ ఇంకా డెడ్ అయిపోతుంది, ఇందులో లైట్ హీట్ అన్ని తగ్గిపోయాయి, ఎందుకంటే హైడ్రోజన్ లేదు, ఫ్యూయల్ లేదు, ఇది మాత్రం యాక్టివ్గా ఉంది, మంచిగా ఫ్యూజన్ జరుగుతుంది. ఈ రెండు దగ్గరగా వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇది దీని అవుటర్ లేయర్లో ఉన్న హైడ్రోజన్ని పుల్ చేసుకుంటుంది. ఆ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యూజన్ జరిగి మళ్ళీ ఈ స్టార్ బ్రైట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ది సూపర్ నోవా. సూపర్ నోవా అంటే ఏంటంటే ఒక స్టార్ బాగా ఎక్స్ప్లోడ్ అయ్యి డెత్ అయిపోవడం అనమాట. అంటే బాగా బ్రైట్నెస్ ఒక్కసారి సడన్గా చాలా ఎక్కువ, అంటే జనరల్గా ఉన్న దానికంటే చాలా ఎక్కువగా బ్రైట్నెస్ వచ్చేసి ఇంకా అది డెత్ అవ్వడం అనమాట. ఓకే, ఆ బ్రైట్నెస్ అన్నది కూడా చాలా టెంపరీ, అంటే కొంత టైం వరకే ఉంటుంది అనమాట, అది జస్ట్ అది కొలాప్స్ అయిపోయే ముందు బాగా ఎక్కువ బ్రైట్నెస్ వచ్చేసి అది వెళ్ళిపోవడం. ఇది కొలాప్స్ అవుతున్నప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతుంది అన్నది కదా, ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మ్యాటర్ అంతా ఫుల్ అన్ని వైపులకి వెళ్ళిపోతుంది కదా, ఆ మ్యాటర్ అంతా మళ్ళీ ఏమవుతుంది, కొత్త స్టార్స్గా ఫామ్ అవుతాయి. అంటే ఏంటి, ఒక స్టార్ డెత్ అయితే ఒక న్యూ స్టార్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నోవా చెప్పాను, ఇందాక సూపర్, ఇప్పుడు సూపర్ నోవా చెప్పాను, ఇందాక నోవా చెప్పాయి, వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాక నోవాకి ఏం చెప్పాను, పక్కనున్న స్టార్ నుంచి అది తీసుకుంటుంది కదా హైడ్రోజన్స్, కొంత కొంత మెల్లగా మెల్లగా తీసుకుంటుంది, కొన్ని కొన్ని ఇంటర్వెల్స్లోనే మెల్లగా ఫ్యూజన్ జరుగుతూ బ్రైట్నెస్ వస్తుంది. సూపర్ నోవాలోని ఒక్కసారి ఎక్స్ప్లోర్ అయ్యి ఒకేసారిగా అది బ్రైట్నెస్ వచ్చి ఆగిపోతుంది, సరేనా. నెక్స్ట్ వైట్ డ్వార్ఫ్. ఇది ఆల్మోస్ట్ ఇంకా ఒక స్టార్ తాలూకా డెత్ స్టేజ్ అని అనుకోవచ్చు మనం, సరేనా. ఈ వైట్ డ్వార్ఫ్ అనేది ఎప్పుడు వస్తుందంటే చిన్నగా స్టార్ సైజ్ ఉంటే, పెద్ద స్టార్ అయితే దాని తర్వాత ఇంకేమవచ్చు అనేది చూద్దాం. ఇది చిన్న సైజ్ స్టార్ అయితే వైట్ డ్వార్ఫ్గా మారుతుందని చెప్పాను. ఓకే, అయితే వైట్ డ్వార్ఫ్ అంటే లాస్ట్ స్టేజ్, ఇంకా ఒక హాట్ స్టార్ నుంచి ఒక కోల్డ్ స్టార్, ఇంకా చలిగా అయిపోయి, చలి అంటే ఐ మీన్ హీట్ తగ్గిపోయింది, ఇంకా అందులో హీట్ లేదు, బ్రైట్నెస్ లేదు, ఏమీ లేదు, ల్యూమినెస్ లేదు, ఇంకా అది మన కంటికి కూడా కనపడదు, ఆ స్టేజ్లోకి వచ్చేస్తుంది వైట్ డ్వార్ఫ్ అన్నది. ఓకే, ఎప్పుడు ఇది అవుతుందంటే అందులో న్యూక్లియర్ ఎనర్జీ అయిపోతాయి. అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, హైడ్రోజన్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటేనే కదా, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూనే కదా వస్తుంది, ఆ ప్రాసెస్ ఇంకా ఆగిపోతే ఎనర్జీ అన్నదే లేదు, సో ఇది ఇంకా ఎండ్ అయిపోతుంది, సరేనా. ఇప్పుడు చూడండి, వైట్ డ్వార్ఫ్లో ఏముంటుందంటే డీజెనరేట్ మ్యాటర్ అన్నది ఉంటుంది, దాని డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి డీజెనరేట్ మ్యాటర్, ఏంటి డెన్సిటీ ఎక్కువ ఉండడం అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఇది కొలాప్స్ అయిపోతుందో, ఏవైతే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఎలక్ట్రాన్స్ అది తెలుసు కదా మీకు, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఏవైతే ఈ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి న్యూక్లియస్కి దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే దగ్గరగా వచ్చేస్తుందో ఆటమ్ తలక సైజ్ అనేది తగ్గిపోతుంది, అంటే తక్కువ స్పేస్లోని అది మొత్తం అంతా కూడా దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట, ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్కి దగ్గరగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే సైజ్ తగ్గుతుందో డెన్సిటీ అన్నది మనకి పెరిగిపోతుంది. ఓకేనా, సో ఆ విధంగా ఈ స్టార్ తాలక డెన్సిటీ ఏమవుతుందంట, దగ్గరగా అయిపోయేటప్పటికి చాలా ఎక్కువ డెన్సిటీగా పెరిగిపోతుంది. అండ్ ఇదేం వల్ల దగ్గరకు వస్తున్నాయి అవన్నీ, గ్రావిటేషనల్ ఎఫెక్ట్ వల్ల. అంటే దాని అర్థం ఏంటి, జస్ట్ అంత ఎక్కువ డెన్సిటీ ఉన్న మ్యాటర్ని మీరు జస్ట్ ఒక స్పూన్తో ఏదైనా తీసుకుంటే అలాంటి మ్యాటర్ అంట కొన్ని టన్స్ వెయిట్లో ఉంటుందంట. అర్థమైందా, ఏంటి చాలా తక్కువ మ్యాటరే తీసుకుంటున్నాము బట్ దాన్ని వెయిట్ చూస్తే కొన్ని మిలియన్స్ టన్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది వైట్ డ్వార్ఫ్ అంటే ఏంటి, ఒక హాట్ స్టార్ నార్మల్గా హీట్ లేకుండా ఇంకా కూల్గా అయిపోతే ఇంకా డెత్ స్టేజ్కి వచ్చేస్తే అది వైట్ స్టార్. మరి వైట్ డ్వార్ఫ్ అంటే ఏంటి, బ్రౌన్ డ్వార్ఫ్ అంటే ఏంటి, ఇవి మీకు ఇంత ఇంపార్టెంట్ కాకపోయినా రేపు పొద్దున్న ఎక్కడైనా అడగచ్చు, సో తెలుసుకోండి. బ్లాక్ డ్వార్ఫ్ అండ్ బ్రౌన్ డ్వార్ఫ్. ఇది బ్రౌన్ డ్వార్ఫ్ అంటే ఏంటి అంటే, మనకి అది ప్లానెట్ అంత పెద్దది కాదు అండ్
ఏమంటారు అది స్టార్ అంతా సారీ ప్లానెట్ కంటే ప్లానెట్ని ఒక ప్లానెట్తో పోల్చుకుంటే చాలా పెద్దదనమాట. ప్లానెట్స్ అంత పెద్దగా ఉండవు. పోనీ స్టార్ అందాము అంటే స్టార్ అనడానికి కూడా లేదు, ఎందుకు అంటే స్టార్స్ మరీ అంత చిన్నగా కూడా ఉండవు. ఓకే, ఏంటి బ్లాక్ డ్వార్ఫ్ అంటే ప్లానెట్ అంత సారీ ప్లానెట్ అంత చిన్నవి కావు, స్టార్ అంత పెద్దవి కూడా కాదు, రెండు కాకపోతే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి అదేమంటారు స్టార్లోని ఏవైతే జరుగుతున్నాయి న్యూక్లియర్ ఫ్యూజన్ అవి ఏదైతే జరుగుతున్నాయో అవి ఇందులో జరగదనమాట. ఈ బ్రౌన్ డ్వార్ఫ్ ఏంటంటే అదంతా ఫామ్ అవుతుంది, మొత్తం అంతా ఫామ్ అయింది, కానీ బ్రౌన్ డ్వార్ఫ్లో ఏమవుతుంది మనకి ఆ ఫ్యూజన్ అన్నది జరగదనమాట. స్టార్స్ ఎలా ఫామ్ అవుతుంది, నెబ్యులాలోని అంతా కండెన్స్ అయ్యి ఫామ్ అవుతుందని చెప్పాను కదా, అదేవిధంగా ఇవి ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నది జరగదు. ఓకే, బ్లాక్ డ్వార్ఫ్ అంటే ఏంటి, ప్లానెట్స్ స్టార్ అని చెప్పలేము ఎందుకంటే అవి స్టార్ అంతా పెద్దగా లేవు. పోనీ దాన్ని ప్లానెట్ అందామా అంటే ప్లానెట్ అని కూడా అనలేము, ఎందుకంటే అవి ప్లానెట్ అంతా చిన్నవి కూడా కావు, అంటే ప్లానెట్ కంటే పెద్దగా ఫామ్ అయ్యి స్టార్స్ కంటే చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ బ్రౌన్ డ్వార్ఫ్ అంటే ఏంటి, అది సేమ్ మనకి స్టార్ ఫామ్ అయినట్టు కానీ నెబ్యులాలో అంతా కండెన్స్ అయి ఫామ్ అవుతుంది, బట్ అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నది జరగదు. ఓకే, నెక్స్ట్ న్యూట్రాన్ స్టార్. ఇవేంటి చిన్న స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వైట్ డ్వార్ఫ్గా మారిపోతుందని చెప్పి చెప్పేసాము. మరి న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటి, న్యూట్రాన్ స్టార్ ఏంటి అంటే దీన్న మనకి న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి, అంటే ద స్టార్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ న్యూట్రాన్స్. ఎలాగంట, ఈ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏవైతే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయో అవన్నీ కూడా ఫోర్ దగ్గరగా అవుతాయి అన్నమాట బై ఫోర్స్. ఓకే, ఆటోమేటిక్గా కాదు, బై ఫోర్స్ అవి దగ్గరగా కంబైన్ అయ్యి న్యూట్రాన్ స్టార్స్గా ఫామ్ అవుతాయి. అయితే ఇది ఏమవుతుందంటే వీటి డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కానీ ఏమైనా కానీ బాగా న్యూక్లియస్కి దగ్గరగా వచ్చేస్తాయో వాటి ఆటమ్ తలకు సైజ్ బాగా చిన్నగా అయిపోతే డెఫినెట్గా డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి ఫీచర్స్ చూడండి, న్యూట్రాన్ స్టార్కి డెన్సిటీ ఎక్కువగా ఉంటుందంట, మాస్ చాలా ఎక్కువగా ఉంటుందంట, గ్రావిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ స్టార్లో ఏమైంది మనకి, డెన్సిటీ ఎక్కువ ఉంది, మాస్ ఎక్కువ ఉంది, గ్రావిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఇది పెద్ద స్టార్ కాబట్టి న్యూట్రాన్ స్టార్ అయింది, చిన్న స్టార్ అయితే వైట్ డ్వార్ఫ్గా ఎండ్ అయిపోయి ఉండేది. పెద్ద స్టార్ న్యూట్రాన్ స్టార్గా అయిన తర్వాత దీన్ని ఇదేమవుతుందంటే బ్లాక్ హోల్గా ష్రింక్ అయిపోతుంది. అంటే ఏంటి, లాస్ట్ స్టేజ్ దీనిది ఏంటి, బ్లాక్ హోల్గా ష్రింక్ అయిపోవడం. అయితే మనం ఇప్పుడు బ్లాక్ హోల్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను, స్టార్ అనేది ఎండ్ అయిపోయి లాస్ట్కి ష్రింక్ అయిపోయి బ్లాక్ హోల్గా తయారవుతుందని చెప్పాను. ఈ విధంగా స్టార్స్ అన్నీ ఎండ్ అయిపోయిన తర్వాత ఫామ్ అయ్యేది ఈ బ్లాక్ హోల్ అనమాట. అంటే బ్లాక్ హోల్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద స్టార్స్. స్టార్స్ అన్నీ ఎండ్ అయిన తర్వాత ఆ మ్యాటర్తో ఫామ్ అయింది ఈ బ్లాక్ హోల్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ ఇక్కడ ఏం ఎక్కువగా ఉంటుందంటే హై గ్రావిటేషనల్ పుల్. అంటే అర్థం ఏంటి, గ్రావిటేషనల్ పుల్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే అక్కడికి ఏ మ్యాటర్ వెళ్ళినా తిరిగి వెనక్కి ఇంకా రాలేదు, ఇట్ విల్ పుల్ ఇట్. ఆ ఏరియా ఏదైతే బ్లాక్ హోల్ జోన్ ఉందో అక్కడికి ఏ మ్యాటర్ వెళ్ళినా అది ఇంకా వెనక్కి రాదు. స్టార్స్ కానీ ఏవైనా కూడా ష్రింక్ అయిపోతే ఇంకా బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకు, దాని గ్రావిటేషనల్ పుల్ అంత ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఎంత ఎక్కువగా ఉందంటే ఈవెన్ లైట్ ఏదన్నా పాస్ అయినా అది ఇంకా తిరిగి రాలేదు, లైట్ కూడా వెళితే ఇంకా వెనక్కి రాలేదు. ఓకే, ఇంకా దీని డెన్సిటీ ఎలా ఉంటుంది, ఇందాక న్యూట్రాన్ స్టార్ది డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను, దీని డెన్సిటీ ఇన్ఫైనట్, ఇంత అని కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట, అంత ఎక్కువగా ఉంటుంది బ్లాక్ హోల్స్ కలిగే డెన్సిటీ. దీని చుట్టుపక్కల స్టార్స్ అనే కాదు, యూనివర్స్లో ఏ మ్యాటర్ అయినా ఏది బ్లాక్ హోల్కి దగ్గరగా ఉన్నా కూడా ఈ బ్లాక్ హోల్ అన్నది దాన్ని లాక్కుంటూ ఉంటుంది. సో బ్లాక్ హోల్ సైజ్ అన్నది పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ, ఎందుకంటే అది దాని దగ్గర ఉన్న మ్యాటర్ అంతటినీ కూడా సక్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట, దాని లోపలికి అది లాగేస్తూనే ఉంటుంది. ఓకే, సో స్టార్స్ తాలూకా లైఫ్ స్టేజ్ ఏ స్టేజెస్లో ఎలా ఉన్నాయో చూసాం కదా. ఫస్ట్ నెబ్యులాగా ఫామ్ అయింది, ఏమవుతుంది, అట్ ద ఎండ్ ఇట్ విల్ కమ్ టు ఎ వైట్ డ్వార్ఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టార్, అండ్ ఇట్ విల్ బికమ్ ఎ న్యూట్రాన్ స్టార్ ఇఫ్ ద స్టార్ ఇస్ బిగ్. ఓకే, అట్ లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ష్రింక్ అయిపోయి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, కొన్ని కొన్ని స్టార్స్ ఏమవుతాయి, లైక్ నోవా, పక్కనున్న స్టార్ నుంచి హైడ్రోజన్ స్పూల్ చేసుకొని మళ్ళీ బ్రైట్నెస్ అనేవి పెరుగుతాయి. సూపర్ నోవా లాంటి స్టార్స్ ఏంటి, బాగా ఎక్స్ప్లోర్డ్ అయిపోయి వాటి నుంచి మళ్ళీ కొత్త స్టార్స్ అన్నవి మనకి ఫామ్ అవుతాయి. అర్థమైంది అనుకుంటున్నాను, థ్యాంక్ యూ.